Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Weakness తో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లు టీడీపీలో కలవరం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని జనసేన కోరుకుంటుండడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. అనుభవజ్ఞుడైన చంద్రబాబును కాదని పవన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తమ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఎలా వదులుకుంటుందన్న ప్రశ్నను నెట్టెంట్లో వాళ్లు జన సైనికులకు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్కు పోయేదేమీ లేదు. ఆయనకు వయసు ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అన్నది కూడా పవన్ పెద్దగా ఆలోచించరు. పవన్ రాజకీయాల్లోకి వస్తూనే 25 ఏళ్ల పాటు తాను రాజకీయం చేయాలని వచ్చానని చెప్పారు. సో పవన్కు వచ్చే ఎన్నికలలో ఓడినా గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. ఆయన నింపాదిగా రాజకీయం చేసుకుంటున్నారు, సమయం దొరికినప్పుడు రాజకీయానికి కేటాయిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి అలాంటిది కాదు. వచ్చే ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వచ్చే ఎన్నికలలో ఓటమి పాలైతే టీడీపీ మనుగడ కష్టంగా మారుతుంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ అసలు తగ్గడు. ఇప్పుడే 3 ఏళ్ల పాటు నేతలు బయటకు రాకుండా ముడుచు కూర్చున్నారు. కేసులకు భయపడో డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేకనో తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే 3 ఏళ్ల తర్వాత సీనియర్ నేతలు సైతం బయటకు వస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అలాంటిది ఈసారి ఓటమి పాలైతే పార్టీకి పుట్టగతులుండవు అన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. లోకేష్ నాయకత్వంపై ఇప్పటికీ ఎవరికీ నమ్మకం లేదు. పైకి చిన్నబాబుకు గౌరవ మర్యాదలు ఇస్తున్నా మరోసారి ఓటమి పాలైతే ఆ మొహాన్ని చూసేందుకు కూడా ఇష్టపడరు. అందుకే పవన్ కళ్యాణ్ గట్టిగా నొక్కుతున్నారంటున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనకు టీడీపీ అవసరం కన్నా టీడీపీకే జనసేన అవసరం ఉందన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు చివరి నిమిషంలోనైనా తగ్గుతారని, పొత్తులతోనే ఎన్నికలకు వెళతారని తెలుస్తోంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి చంద్రబాబు సీఎం పదవిని త్యాగం చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.